ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉంది ప్రస్తుతం ఇంకా హాట్ గా కొనసాగుతున్న అంశం ఏదైనా ఉంది అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం ఎందుకంటే అది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాగైనా దాని మీద విజయం సాధించాలి అని కానీ ఫైనల్గా అంతిమంగా విజయం సాధిస్తున్నది మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే అది తప్పదు అనేది కూడా ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు ఆల్రెడీ దానికి సంబంధించి ప్రస్తావన తీసుకొస్తున్నారు దానికి మీద చర్చలు కూడా పెడుతున్నారు తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన కుర్చీ కోసం గత కొద్ది రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారనే చెప్పాలి కానీ ఆయన దించేసి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేసి కొత్త జీవో తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టులో అయితే ప్రస్తుతం ఇంకా విచారణ జరుగుతూనే ఉంది కాకపోతే హైకోర్టు తీర్పు ప్రకారం అయితే పదవి దక్కేలా చూడాలి అనేది హైకోర్టులో నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దాని ప్రకారం గవర్నర్ని కలిసి మళ్ళీ ఆయన తన పదవిలో కూర్చో పోతున్నారు యగా తన కుర్చీ తను దక్కించుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశానికి అనుకూల సోషల్ మీడియాలో కానీ మిగిలిన మీడియాలో కానీ జరుగుతున్న ప్రచారం ఈ విషయంలో మాత్రం వైసీపీ పూర్తిగా విఫలమైంది అనేది అలాగే జగన్ గారి ప్రభుత్వం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సక్సెస్ సాధించారు కోర్టుకు వెళ్ళి మరి తన కుర్చీని తాను దక్కించుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే వాస్తవానికి ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళీ పదవిలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక ప్రశ్న దానికి సంబంధించి కూడా కొన్ని తాజా విశ్లేషణలు కనిపిస్తున్నాయి ఎప్పటికైతే నిమ్మగడ్డ గారి పదవీ కాలం ఇంకా అచ్చంగా ఎనిమిదేళ్ళ నెలలు మాత్రమే మిగిలింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఆయన ఎంత పోరాడినా సరే ఆ పదవిలో కూర్చోగలిగేది ఆ ఎనిమిది నెలలు మాత్రమే ఇప్పుడు ఒక పక్క ప్రపంచం అంతా కరోనా ఈ ఎనిమిది నెలల్లో కరోనా తగ్గిపోద్దా ఇమీడియట్గా ఎన్నికలు పెడతారంటే మొన్న ఆప్ చేసిందే ఎన్నికలు రద్దు చేసిందే ఈ కరోనా వల్ల ఇప్పుడు దానికన్నా సీరియస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టే పరిస్థితి అయితే ఉండదు అందులో ఎటువంటి అనుమానం లేదు సాధారణ పరిస్థితి వచ్చిన తర్వాతే ఆలోచిస్తారు అనేది అది ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందా అనేది సామాన్య మానవులు ఎవరూ చెప్పలేరు ఆ వ్యాక్సిన్ రా ఆ వ్యాక్సిన్ ఉపయోగించిన తర్వాత అది అందరికీ సక్సెస్ఫుల్గా పనిచేయాలి ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇలా ఉంటే గనక జగన్ గారు తెర మీదకు తెచ్చిన ఈ కొత్త జిల్లాల వ్యవహారంతో వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఏపీలో ఏ రకమైన ఎన్నికలు జరిగే వీలు ఉండదు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా పెరిగిన వాటితో జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని కూడా సర్కారు ఆలోచిస్తుందట ఈ తతంగం అంతా అయ్యేసరికి వచ్చే ఏడాది ఏప్రిల్ దాటిపోతే ఇక నిమ్మగడ్డ గారి పదవీ కాలం మార్చి ముప్పై ఒకటితోనే పూర్తయిపోతే ఆయన ఖచ్చితంగా అప్పుడు ఇంకా పదవీ విరమణ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అంటే ఒకవేళ నిమ్మగడ్డకి అనుకూలంగా కోర్టు తీర్పులు చెప్పినా ఒకవేళ ఆయన పదవీ కాలంలో పదవిలో కూర్చున్న కూర్చి మళ్ళీ దక్కించుకున్నా ఆయన ఉన్న టైంలో ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం అందుకే ఈ జిల్లాల అంశం తీసుకొచ్చింది జిల్లాలు విభజన తర్వాత మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఇవన్నీ ఆడైన తర్వాత అప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి ఇవన్నీ అయ్యేసరికి ఏప్రిల్ అయిపోతే ఈ లోపల ఈయన కూడా పదవి నుంచి వైదొలుగుతారు మళ్ళీ కొత్త కమిషనర్ వస్తారు అదంతా అప్పుడు మాట అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే కనుక నిజమైతే ఈయన ఎంత పోరాడి సాధించుకున్న ఆ పదవిలో కూర్చోవడమే తప్ప ఎన్నికలు జరగకపోతే ఇంకా ఆయన చేసేది ఏముంటుంది ప్రభుత్వాన్ని సాధించేది ఏముంటుంది ఒకవేళ ప్రతిపక్షం సాధించేది ఏముంటుంది అనేది కూడా ఇప్పుడు చాలామంది విశ్లేషకులు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి